ప్రతి సంవత్సరం నెల్లూరు బారా షాహిద్ దర్గాలో జరిగే రొట్టెల పండగ వేడుకలకు సంబంధించి నెల్లూరులోని కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో ఈ నెల 29న రొట్టెల పండగను నిర్వహిస్తున్నట్లు దానికి తగిన ఏర్పాట్లను అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వారికి ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ముఖ్యంగా మనకు ప్రతి ఒక్కరూ కూడా ఏ రకంగా మీరు ప్రిపేర్ అవుతున్నారు అని క్లుప్తంగా మనకు తెలియజేస్తే, ఇంకా ఒక రెండు పాయింట్స్ ఏమైనా ఎక్కడైనా మిస్ చేస్తే దాన్ని కూడా మనం అటెండ్ అవుతూ. నెల్లూరు జిల్లాకి ఒక తలమానికమైన ప్రోగ్రామ్ ఇది. చాలామంది చాలా చోట్ల నుంచి కూడా మనందరికీ వస్తారు. పోలీస్ పాయింట్ ఆఫ్ పోలీస్ దగ్గర నుంచి మాకు ముఖ్యంగా ట్రాఫిక్ డైవర్షన్స్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, ఇక్కడ లాండర్ ఈ మూడు చూసుకుంటూ ఇతర డిపార్ట్మెంట్స్ నుంచి దేర్ ఆర్ సమ్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్స్. పోయినసారి జరిగిన దానికి కొన్ని ల్యాప్సెస్ వాటిని హౌ టు కౌంటర్ ఇట్ దానిపైన వీ హ్యావ్ డీటెయిల్డ్ దిస్ థింగ్స్ అండ్ వీఆర్ ప్రిపేరింగ్ డీటెయిల్. అట్ ప్రజెంట్ అయితే మాకు ఈ పండగ జరిగే 7 రోజులు ఆ 5 రోజులు 8 రోజులు అయితే జరుగుతుందో దానికి క్లియర్ కట్గా ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ వరకు ఉంటుంది అనే దానికి, అంటే ఎక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి, ఎక్కడ పార్కింగ్ ఉంటుంది అనే దానిపైన మనం క్లియర్గానే అంటే ఒక వారం ముందర కానీ పోలీస్ నుంచి కూడా మనం మ్యాప్స్ కానీ హోర్డింగ్స్ కానీ సంబంధించినటువంటి ఏమేమి హోర్డింగ్స్ ఇవ్వాలనే దానిపైన మనం డీటెయిల్గా మీకు గివ్ ఇట్ టు మున్సిపల్ కమిషనర్ సిసి గారి గురితో కూడా మీకు కోఆర్డినేట్ చేస్తారు సార్. అండ్ ఐ విల్ గివ్ ఎ డీటెయిల్డ్, మనం చూస్తూ ఉంటాము ప్రతిసారి కూడా మినిమం ఫోర్స్తో ఇస్ అ హ్యూజ్ డిస్క్రిపెన్సీ సార్. ఇట్ కేమ్ టు మై నోటీస్ దట్ లాస్ట్ టైం బీఏపీ పాసెస్ హూ షుడ్ ఇష్యూ ఉంటూ ఎవరు ఎక్కడి నుంచి ఎంటర్ కావాలనేది వీల్ ఇయర్ మార్కెట్. మనకి ఈ ప్రోగ్రాంలో ఈ పర్టికులర్ ఫెస్టివల్లో లాస్ట్ ఇయర్ చూసుకుంటే దాదాపు 10 లక్షలు ప్రజలు వచ్చారు. ఈసారి కూడా మనం 10 to 12 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నా దగ్గర నుంచి దాదాపు 7 రోజులు ముందుగా మన ఆనరబుల్ ఎంపీ గారు మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు, డిస్కస్ కూడా చేశారు. తర్వాత కలెక్టర్ సార్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అకార్డింగ్లీ మనం దాదాపు 2.8 crores ఎస్టిమేట్ పెట్టి ఫంక్షన్కి ఈ ఫెస్టివల్కి శాంక్షన్ చేయడం జరిగింది. సార్ ఈవెన్ పార్కింగ్ లాట్స్ సార్, వి లాస్ట్ టైం హాస్ ఐడెంటిఫైడ్ 29 పార్కింగ్ లాట్స్ అండ్ ఆల్ ద పార్కింగ్ లాట్స్ వర్ ఆస్క్డ్ విత్ దిస్ ఫెసిలిటీస్ లైక్ లైటింగ్, sanitation, bio toilets and some kind of a shade sir for the police person or anyone who is there. And people generally are expected from different states and when they come they will be staying in the parking lots only for the nights also. They will they'll kind of live there. పోయిన సంవత్సరానికి ఇప్పటికి మెరుగైన సేవలు కావాలంటే కొన్ని కొన్ని సూచనలు కూడా చేశారు. పోయినసారి టాయిలెట్స్, బాత్రూమ్స్ జెంట్స్కి ఫిమేల్స్కి దగ్గర దగ్గర పెట్టారు, అది సరిగ్గా లేదని చెప్పడం జరిగింది. వర్షం వస్తే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మనకి దగ్గరగా ఉండే కళ్యాణ మండపాలను అన్నింటినీ కూడా మనం ఆ 4 రోజులు 5 రోజులు పెద్దగా ఏమి మ్యారేజెస్ కూడా ఉండవు ఆ టైంలో, వాటిని అన్నింటినీ కూడా మనం మన కంట్రోల్లో పెట్టుకుంటే ఏదన్నా ఎమర్జెన్సీ రైలు అటువంటిది వచ్చినప్పుడు అందరినీ బయట నుంచి వచ్చిన వాళ్ళని అక్కడ పెట్టేదానికి అవకాశం ఉంటుంది. చేస్తుంటారు కాబట్టి ఎస్పీ గారు మళ్ళా ఒకసారి మీరు మీ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని ఒక 5-6 రోజుల తర్వాత ఇంకొకసారి రివ్యూ చేసి, ఎందుకంటే ఎక్కువ జనం వస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు రాకుండా